చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని ఇద్దరు విద్యార్థులు ఎలకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వీరిలో 9వ తరగతి చదువుతున్న వెంకట వంశీ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందగా, మరొక విద్యార్థి 10వ తరగతి చదువుతున్న వెంకట కళ్యాణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనపై కొత్తపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని ఇద్దరు విద్యార్థులు ఎలకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వీరిలో 9వ తరగతి చదువుతున్న వెంకట వంశీ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందగా, మరొక విద్యార్థి 10వ తరగతి చదువుతున్న వెంకట కళ్యాణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనపై కొత్తపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వచ్చలేక తీసుకురండి, ముందు వెళ్దాము. ఏ టైం చెప్పు? 11:30 అయితే పోగలను. ఓకే, దాన్ని నాకు ఫోన్ చేయి, నేను మేమింట్లో మేమే వారవులా, స్కూల్కి వెళ్ళమన్నాం అంతే. ఏమో మాకేం తెలుసు, ఇంటి కాడ అయితే మేము చూస్తాము, స్కూల్ కాడ మేము ఎట్ట చూస్తాము. అది జరిగింది, వాళ్ళ నాన్న తిట్టలేదు, వాళ్ళ నాన్న ఆడున్నాడు ఆటో పోయింది, వాళ్ళ నాన్న ఆటో పోయాడు. ఎక్కడ పడుకుంటే తీసుకొచ్చారమ్మా హాస్పిటల్కి? ఎక్కడ పడుకు, నాకేం తెలుసు, ఇంటికి వచ్చారు, పడుకోలేదు, ఏమి లేదు, పడిపోలేదు, ఇంటికి వచ్చాడు, వాంతి చేసుకున్నాడు, తీసుకొని వచ్చాము అంతే అంతే. ఇంకేడ పడిపోయాడు, ఏడు తిన్నారు, నాకేం తెలుసు.